ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారత హిందూ సాంప్రదాయంలో స్వాగతం నా పేరు తాడీశ్వరి ఈరోజు మన టాపిక్లో పిల్లల్లో చురుకుదనం ఎలా పెంచాలో అన్న విషయాన్ని తెలుసుకుందామండి పిల్లలు అందరూ ఒకేలా ఉండరు పిల్లల ఆలోచనలు కానీ తెలివితేటలు కానీ అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒకరు చాలా తెలివైన వారైతే ఇంకొకరికి కొంచెం తక్కువ తెలివితేటలు ఉంటాయి ఆ తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళని మనం ఏమంటాం అమాయకుడని తింగరుడని వాడని ఇలా రకరకాల పేర్లు మనం పెడతాం వాళ్ళకి అందరూ చేస్తున్న తప్పు ఇదేనండి ఎందుకంటే తెలివైన వాడు ఎలాగో ముందుకు వెళ్ళిపోతాడు కానీ కొన్ని తెలివితేటలు తక్కువగా ఉన్నవాడిని మనం అలా నిరుత్సాహపరిచేసరికి ఏమవుతుందంటే వాడు ఇంకా ఇంకా వెనకబడిపోతాడే తప్ప వాడికి జీవితం మీద కొన్ని ఆశలు అంటూ ఏమీ ఉండవండి ఎందుకంటే వాణ్ణి మనం ఎప్పుడూ తిడుతూనే ఉంటాం ఒరే పనికి మాలినవాడా అంటాం లేదా తింగరూడా అని తిడతాం ఈ పని కూడా నీకు చేత కాదా అని తిడతాం అటువంటిప్పుడు ఏమవుతుంది వాడి మనసుకి చాలా పెద్ద గాయాలైపోయి వాడు ఇంకా ఎందులోనూ పార్టిసిపేట్ చేయడు ఎందులోనూ పాల్గొనడు ఒక ఆటలో పాల్గొనడు ఒక చదువులో మనం ఇలా చదవాలి ఇలా అందరికంటే ముందు రావాలి అన్నది వాళ్ళకి ఏమీ ఉండదు కాబట్టి ముందు అందరూ కూడా ఈ పొరపాటుని తెలుసుకోవాల్సి ఉంది ఇప్పుడు అటువంటి పిల్లల్లో చురుకుదనాన్ని ఎలా పెంచాలి అంటే అటువంటి పిల్లలకి చిన్న చిన్న టాస్కులు ఇవ్వాలి అంటే చిన్న చిన్న పనులు చెప్పాలి చిన్న చిన్న పనులు చెప్పి వాళ్ళు ఆ పని బాగా చేస్తే కనుక అరే ఇంత బాగా చేస్తావా ఇంత బా ఎంత బాగా చేసావు నువ్వు అని చెప్పి వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపాలి అంతేకాని నువ్వేనా ఈ పని చేసింది అయ్యి బాబోయ్ ఊళ్ళో వాళ్ళందరికీ రోజు ఏదో అయిపోయింది అందుకే వర్షం పడిపోతుంది అని ఇటువంటి మాటలన్నీ చెప్పి వాళ్ళలో నిరుత్సాహాన్ని పెంచకూడదు వాళ్ళు నిరుత్సాహ పడిపోయారు అనుకోండి మీరు అనుకున్నట్టే వాడు ఇంకా దేనికి పనికి రాకుండా పోతాడు వాళ్ళు ఒక చిన్న పని చేసినా సరే మనం దాన్ని ఎంతో పాజిటివ్గా చూసి వాళ్ళలో ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలి అప్పుడు ఏమవుతుందంటే వాడికి ఒక ఆనందం వచ్చి ఆ పని పట్ల వాడికి ఒక శ్రద్ధ అంటూ వస్తుంది ఆ పని పట్ల వాడు ఒక ఇష్టాన్ని పెంచుకుంటాడు ఆ రకంగా వాడు వాడిలో ఉన్న తెలివితేటల్ని బయటకు తీసి నలుగురికి ఉపయోగపడేలా చేస్తాడు అంతే తప్ప నువ్వు ఒక పనికి వాడివి నువ్వు ఒక ఈజ్ మాలిని వాడివి నువ్వు ఒక తింగరడవి నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి వాడిని నిరుత్సాహ పరిచయమే అనుకోండి వాడు అలాగే తయారైపోతాడు అంతేకాకుండా మన మీద ఇంకా ద్వేషాన్ని పెంచుకునే అవకాశాలు అయితే వాడికి ఉన్నాయి అలాగే చాలామంది పెద్దలు చేస్తున్న తప్పు ఇంకొకటి ఏమిటంటే ఈ పిల్లల్ని తీసుకెళ్ళి తెలివైన పిల్లలతో పోల్చుతారనమాట అది చాలా చాలా పెద్ద పొరపాటు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అంతే కదండి నీకంటే ఆ అమ్మాయి చాలా బాగుంటుంది నీకంటే ఆ అబ్బాయి చాలా బాగుంటాడు అని మనల్ని ఎవరైనా అన్నారనుకోండి మనం సహించగలమా చెప్పండి సహించలేము సహించలేము కదా వాడికి తిరిగి మళ్ళా మనం సమాధానం చెప్తాం కానీ పిల్లలు అలా చెప్పలేరు కాబట్టి వాడిని మనం ఎప్పుడు తిడుతూనే ఉంటాం నువ్వు ఒక పనికి మాలిని వాడివి నువ్వు ఒక తెంగడివి అని చెప్పి వాడిని తిడుతూ ఉంటే మనం ఎప్పుడూ వాడిని అలా నిరుత్సాహపరిచేమే అనుకోండి వాడు ఏమనుకుంటాడంటే నేను ఏమీ సాధించలేను నాకు ఏమీ తెలియదు నన్ను అందరూ ఇలాగే అంటున్నారు అని చెప్పి వాడు ఒక ఆటలో కానీ పాటలో కానీ ఒక చదువులో కానీ ఎందులోనూ పాల్గొనడు ఇది పెద్దలుగా మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు అసలైన శ్రద్ధ చూపించవలసింది కొంచెం తెలివితేటలు తక్కువగా ఉన్న పిల్లల మీదేనండి ఎందుకంటే తెలివైన పిల్లలు ఎలా అయినా సరే చదివేస్తారు కానీ ఈ తెలివితేటలు తక్కువగా ఉన్న పిల్లలు కూడా వాళ్లతో పాటుగా అన్నింటిలోనూ పాల్గొనాలి వాళ్లతో పాటుగా అన్నీ సాధించాలి అంటే తల్లిదండ్రులుగా మనం చెయ్యాల్సిన కనీస కర్తవ్యం వాళ్ళని ఏ పని చేసినా సరే ప్రోత్సహించడం ప్రోత్సహించడం సరికాదు కదా కొంతమంది నిరుత్సాహపరిచేసరికి ఆ పిల్లలు నిజంగానే ఎందుకు పనికి రాకుండా పోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మన నడవడికను మార్చుకుందామండి కొంత కొంతమంది వేరే పిల్లలతో ఆ పిల్లలను కంపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రెండు రకాలుగా జరగచ్చండి ఒకటి ఆ పిల్లల మీద వీళ్ళు కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోవచ్చు లేదా వాళ్ళంతటా వాళ్ళే మేము ఎందుకు పనికిరాము మేము ఏమీ సాధించలేము అన్నటువంటి ఒక దిగులతో వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉండొచ్చు ఈ రెండు రకాలుగా ఏది జరిగినా సరే వాళ్ళ జీవితాలకు అది చాలా పెద్ద దెబ్బే అవుతుంది కాబట్టి ఇతర పిల్లల మీద కోపాన్ని ద్వేషాన్ని మనమే వాళ్ళలో నాటిన అవుతున్నాం ఇది అందరూ గమనించాల్సిన విషయం అండి నిన్నటి వీడియోలో నేను మీ అందరికీ చెప్పాను పిల్లల్ని పెంచడం అంటే కేవలంగా వాళ్ళ అవసరాలను తీర్చడం మాత్రమే కాదు వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళ భుజాన్ని తట్టి కాస్త ప్రేమను అందించాలి వాళ్ళకి అది అసలైన పెంపకం అవుతుంది వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ పక్కన ఉండడం కాదు వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళ భుజాన్ని తట్టి లే నాన్న ఇది నీ వల్ల ఎందుకు కాదు ఇది నీ వల్ల అవుతుంది ఈసారి ఓడిపోయావు నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావు తప్పకుండా గెలుస్తావు అని చెప్పి వాళ్ళ భుజాన్ని తట్టి వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలి అది తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత అది అసలైన పెంపకం అంతేకాని ఈసారి కూడా నువ్వు ఓడిపోయావా ఓడిపోతావు నీ వల్ల ఇది అవ్వదు నువ్వు వదిలే అని చెప్పి వాళ్ళ నిరుత్సాహపరచడం కాదు మనం తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేసేస్తూ ఉంటామండి కనీసం ఎప్పటికైనా మనం అందరం కళ్ళు తెరుద్దాం ఎందుకంటే చాలామంది పిల్లల భవిష్యత్తు పాడైపోవడానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారండి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కారణం అయిపోతున్నారు అలా కాకుండా చిన్నతనం నుండి వాళ్ళని గమనిస్తూ వాళ్ళు ఏ విషయంలో యాక్టివ్గా ఉంటున్నారు ఏ విషయంలో కాస్త వెనకబడి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చిన్నతనం నుండే తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు ఇది ఎందుకు చేయలేకపోతున్నావు ఇది నీ వల్ల ఎందుకు అవ్వట్లేదు నీకు ఇది రావట్లేదా లేకపోతే నీకు ఇది అర్థం కావట్లేదా ఎందుకు నీకు ఇన్ని మార్కులు తక్కువ వచ్చాయి అని మనం వాళ్ళని ప్రేమగా అడిగి చూసామనుకోండి వాళ్ళు తప్పకుండా మన దగ్గర నిజాన్ని అయితే నిర్భయంగా చెప్తారు అమ్మా నేను ఇది చెయ్యలేకపోతున్నాను నాకు ఇది అర్థం అవ్వట్లేదమ్మా అని వాళ్ళు చెప్తారు అప్పుడు అర్థం అవ్వేలా మీరు చెప్పడానికి ట్రై చేయండి మీ వల్ల అవ్వలేదు ట్యూషన్ మాస్టర్ని పెట్టండి అక్కడ కూడా మీ పిల్లాడికి అర్థం అవ్వలేదు అనుకోండి నీ బ్రతికింతే నువ్వెందుకో ఇంకా పనికిరావు నీకు ఎప్పటికీ ఇది అర్థం కాదు అని వాడిని నిరుత్సాహపరచద్దు దయచేసి అందరికీ చెప్తున్నాను అటువంటి మాటలు మాత్రం మీ పిల్లల మీద అస్సలు ప్రయోగాలు చేయొద్దు వాడికి అది రాలేదు ఆ లెక్క రాలేదు ఆ తర్వాత ట్రై చేయండి కాస్త సులువుగా ఉండే ప్రశ్నలు ఇంకా ఉంటాయి కదా వాటి మీద శ్రద్ధ చూపించి మార్కులు తెప్పించండి అంతేకాని ఆ లెక్కనే పట్టుకొని కూర్చుంటే లాభం ఏముంది చెప్పండి వాడికి ఆ లెక్క రాకపోయినా పర్వాలేదు వందకి వాడికి నలభై మార్కులే వచ్చినా యాభై మార్కులే వచ్చినా సంతోషించండి ఎందుకంటే వాడి తెలివితేటలే ఇంక అంతే అంతకు మించి మీరు నిరుత్సాహపరిచయారు అనుకోండి చీ నీకు నలభయే వచ్చే నీకు యాభై వచ్చాన్ని నిరుత్సాహపరిచయారు అనుకోండి వాడు ఆ తర్వాత పరీక్షలో ఆ మాత్రం మార్కులు కూడా తెచ్చుకోడు తెచ్చుకోకుండా వాడిలో వాడే కుమిలిపోతూ ఉంటాడు నేను ఏమీ చదవలేను నేను ఏమీ సాధించలేను నాకు ఏమీ తెలియదు అని వాడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి మనం వాడిని అలా చేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాడు ఏ విషయాల్లో యాక్టివ్గా ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం పట్టుకొని ఆ విషయాలకు తగినట్టుగా వాళ్ళని మనకి వాళ్ళకి మనం మంచి ట్రైనింగ్ మంచి శిక్షణ ఇచ్చామనుకోండి వాడి అందులో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చేమో ఎన్నో విజయాలను సాధించవచ్చేమో సమాజం మొత్తం అందరికి పనికొచ్చేవాడిగా వాడు తయారవ్వచ్చేమో ఎవరికి తెలుసండి కాబట్టి వాడికి రాని విషయాన్ని పక్కన పెట్టి ఏ విషయాల మీద వాడు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు అన్నటువంటి విషయాల మీద మనం కనుక వాడి అభిరుచుల్ని గమనించి వా వాటికి తగినట్టుగా మనం వాడిని ప్రోత్సహిస్తే కనుక ఖచ్చితంగా మిగతా పిల్లలతో పాటుగా వాడు కూడా మొదటి స్థానంలోనే ఉంటాడు ఎప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం అనుకోని కూడా అనుకోము మనం చేస్తున్న ఇటువంటి చిన్న చిన్న తప్పులు కారణంగానే పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి నిజానికి ఇది చిన్న తప్పేమీ కాదండి మనం తెలుసుకోకుండానే వాళ్ళ జీవితాలని మనం నాశనం చేసేస్తున్నాం అన్నమాట కాబట్టి ఇవాళ టాపిక్లో మనం పిల్లల్లో చురుకుదానాన్ని ఎలా పెంచాలి అన్న అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే